దేవుని వాక్కును మీరు పట్టుకుంటూ ఉన్నప్పుడు దాన్ని పలుకుతూ ఉన్నప్పుడు దాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది ఆ వాక్ పరిశుత్వాత్మాభిషేకమును మీకే తెలియక మీరు దేవుని వాక్యం పట్టుకుంటున్నారు ఇప్పుడు చెప్తూ ఉన్నారు యేసుక్రీస్తు అనుగ్రహించే శక్తి చేత ఎట్టి పరిస్థితి నేను ఎదుర్కొని బలం నాకు ఉన్నది నిజముగా నా జీవితంలో జరిగింది నేను పాల్డా అని చోటలో మధ్యప్రదేశ్ అక్కడ ఉన్నప్పుడు ఫాదర్ చార్ల్స్ డిసూస్ అని మా పెద్ద ఫాదర్ ఆయన ఇన్ఛార్జ్ అక్కడ పోయామంటే మేము మదరాసి అక్కడ పోయామంటే హిందీ మాట్లాడాలి హిందీ ఏమీ రావటం లేదు మిగిలిన వారందరూ తొందరగా నేర్చుకుంటున్నారు కానీ నాకు మాత్రం హిందీ రావటమే లేదు ఏం చేయాలో తెలియట్లేదు తర్వాత ఇంగ్లీష్ కూడా సరిగా రాదు ఎప్పుడూ తమిళంలోనే మాట్లాడినవాడు కాబట్టి అక్కడ పోగానే వారు చెప్పారు ఆ ఫాదర్ పిలిచి చెప్పారు ఇంకొక ఫాదర్ ఇన్ఛార్జ్ ఫాదర్ నీవు పాస్ కాలేదంటే హిందీలో ఇంగ్లీష్లో ఇంటికి పోవలసినదే ఏం చేయాలి ఎట్లా చేయాలి తెలియట్లేదు అప్పుడు అక్కడ ఫాదర్ చార్ల్స్ డిసూస్ అని ఒక ఫాదర్ ఉండేవారు ఆయన దగ్గరికి పోయాను ఆయన ఏం చెప్పారు తెలుసా కుమారప్ప ఎప్ప నీకు ఒక రహస్యం నేర్పిస్తా దీన్ని పట్టుకో నీవు ఎవరిని పట్టుకో అవసరం లేదన్నాడు అట్లానా దీన్ని నువ్వు పట్టుకున్నావంటే నీకు ఏమి అవసరం ఉండదు ఎవరి దగ్గర నువ్వు వెళ్ళవసరం లేదు నీ జీవితం అంతా చూసుకుంటున్నావు అటువంటి ఏమి అది మధురమా అది ఏమిటి ఏమంటారు లేదు ఏదో చెప్తారు కదా తేనా అమృతమా ఏదో అది తీసుకున్నామంటే జీవితం అంతా అట్లనే యంగా ఉండిపోతాడు అమృతమా సో నేను అడిగాను ఇది ఏమండి ఫాదర్ ఇది అది ఈయన చెప్పాడు అమృతం కంటే అది ఉన్నతమైనది తర్వాత నాకు ఒక చిన్న బుక్ ఇచ్చారు ఒక మంచి ఆథర్ విన్సన్ డి పాల్ అని నాట్ ఇది సెయింట్ విన్సెంట్ డి డిపాల్ విన్సెంట్ పేరు మర్చిపోయాను ది పవర్ ఆఫ్ పాజిటివ్ థింకింగ్ ఎ స్మాల్ బుక్ లాంటి చిన్న బుక్ విన్సెంట్ డి పాల్ విన్సెంట్ పీల్ డి పీలే ఎస్ సో దట్ చిన్న బుక్ ఇచ్చాడు దాంట్లో ఆ బుక్ మొత్తము ఒకే ఒక విషయం చెప్తుంది ఏసు క్రిస్తు అనుగ్రహించేత ఎట్టి పరిస్థితి నేను ఏ స్థితిలోనూ ఏ వాతావరణంలోనూ నేను బ్రతకగలను ఏ వాక్యం ఫిలిపేర్ క్రాస్ లేక నాలుగు పదమూడును ఆ తండ్రి గారు ఆ పాస్టర్ గారు ఆ వాక్యమును పట్టుకొని ఎలా తన జీవితంలో ఉన్న శోధన అన్నింటినీ జయించాడు నేనేం చేశాను ఆ బుక్ చదివినప్పుడు పరిశుద్ధాత్మ నాకేం చెప్పాడు మా అందరికీ స్టూడెంట్స్ కదా మేము ఒక్కొక్కరికి ఒక చిన్న టూ ఫీట్ ఇక్కడ వన్ ఒకటిన్నర ఫీట్ అట్లా టేబుల్ ఇస్తారు పక్కన ఒక చిన్న స్టూల్ ఇస్తారు అదే మాకు ప్రాపర్టీ సో ప్రతి ఒక్కరు వాళ్ళు వాళ్ళు చిన్న లాక్ ఇస్తారు లాక్ చేసుకోవాలి వాళ్ళు బుక్స్ అంతా ఉంచుకోవాలి నేనేం చేశానో దాంట్లో రెండు ఇంటూ ఒకటిన్నర పేపర్లో పెద్దగా రాసి ఏసుక్రీస్తు అనుగ్రహించే శక్తి చేత్త ఎట్టి పరిస్థితి నేను ఎదుర్కొనే బలము ఉన్నది రాసి పెట్టుకుంటా లోపల పెట్టుకున్నా పైన పెట్టుకున్నా తర్వాత నిద్రపోతున్నప్పుడు ఏం చేశాను పేపర్లో నాలుగు పేపర్లో రాసి నిద్రపోతున్న ఆ కాటు ఉంది కదా నాలుగు మూడల్లో కట్టేశాను నిద్రపోతున్నప్పుడు ఏ తలంలో వచ్చినా ఆ కృతి వచ్చింది ఏసుక్రీస్తు అనుగ్రహించి శక్తి చేత కొందరి వారికి నిద్ర రాలేదని బెల్ కొడతారు అన్నమాట పెడతారనమాట ఆ కాట్ ఉన్నప్పుడు డెడింగ్ డడింగ్ అనే సౌండ్ వస్తుంది నాకేమనగా దేవుని వాక్ను ఆ కాట్ నాలుగు మూళ్ళు పెట్టేశాను ఎలా నిద్ర వచ్చిందంటే భలే నిద్ర కొద్దిసేపే మళ్ళీ ఉదయమే లేపిస్తుంది దేవుని వాక్కు లవ్వు ప్రేయర్ చేయి ఒక అతి ఉన్నత అనుభవం దేవుని వాక్కును మనం పట్టుకున్నప్పుడు ఏసు యేసుని మనం పట్టుకుంటాం అది మన జీవముగా మారిపోతుంది అతి ఉన్నత అనుభవములను నడిపిస్తుంది అట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఆ సంవత్సరంలో అరవై ఏడు మార్క్ హిందీలో వచ్చింది ఆయన ఎంత ఆనందించాడు ఆ హిందీ టీచర్ దేవుడు ఏ విధముగా దీపించాడు నేను ఏం చెప్తున్నానంటే దేవుని వాక్కులోని శక్తి ఎవ్వరు ఏమీ చేయలేని దాన్ని మనలో చేపించను మనలో ఉన్న పిరికితనము మనలో ఉన్న భయము మనలో ఉన్న ఆందోళన వలన ఎంతోమంది గొప్ప గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నారు కానీ సాతాను వెంటనే భయము తీసుకొని వస్తాడు వేదనను తీసుకొని వస్తాడు పాత అనుభవాలను తీసుకొని వస్తాడు అట్లనే అక్కడే ఆపేస్తాడు అందుకే రెండవ తిమోతికి రాసిన లేక ఒకటవ అధ్యాయం ఏడవ చనంలో ప్రభు క్రిస్తు నుండి మనం పొందినది ఏమిటి పిరికితనమును కాక పిరికితనం కాదు తన ఆత్మచే శక్తి దేవుడు ఏం చేస్తున్నాడు ఆయన శక్తిని ప్రేమ ఆయన ప్రేమను ఇంద్రియ నిగ్రహమును ఆయన ఇంద్రియ నిగ్రహమును ప్రసాదించను డిసిప్లిన్ లైఫ్ను దేవుడు తన వాక్ ద్వారా ఆత్మలో మనకు దయచేస్తున్నాడు ప్రిస్తలా ప్రిస్త కనుక దేవుని వాక్ ఒకవైపు ఏం చేస్తుంది మనకి ప్రియలేని దాన్ని తీసేస్తుంది మరోవైపు ఆ దేవుని వాక్ ఏం చేస్తుంది మనల్ని జీవముతో పైకి లేపుతుంది అందుకే ఈ వాక్కును మనం ఎందుకంటే ఈ మట్టి లోకంలో ఉన్నాము எப்படூ ஏ தளம்பு துவாரா, ஏ ஆலோசனைவாரா ஏ மனுஷா சாத்தா மணல் மன தளம்புன்னு தாக்குதாடோ மனக்கு தெரியுது தளம்புல பிரக்காரம் மனம் மாரி போத்தம் தளம்புலேயே மன ஜீவித்தம் அதுக்கே தமிழில் மட்ராஸுல ஒரு மஞ்சு போய்ட் உண்டி சனி போயிடும் கண்ணதாசன் அணி ஆயன பழிக்கியது மனிதனின் எண்ணங்களே அவனை உருவாக்குகின்றன ప్రతి నరిని తలంబులు ఆయన జీవితాన్ని స్థాపించను కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది నా తలంబులు నీకు ఆత్మయే జీవమై ఉంటను కనుక ఈ వాక్కును పట్టుకున్నప్పుడు దేవుని ఆత్మకు దేవుని జీవితానికి వృద్ధముగా ఏమేమి ఉన్నదో అవి అన్నీ తీసివేసపడతాయి మనం జీవించుటకి ఏమేమి అవసరంగా ఉన్నాయో అవి అన్నీ దేవుని వాక్కులో మనకు దొరుకుతాయి ఒకరోజు నేను ఇందూర్లో పెద్ద భవనం అది అక్కడ ఫాదర్లు అందరూ ఉన్నారు ఫస్ట్ టైం ఒక నూట నలభై మంది గురువులు ఉన్నారు నేను అక్కడ ఉన్నప్పుడు మా అక్కడ ఉన్న మా బిషప్ జార్జ్ అనాథిల్ అని ఎస్విడి బిషప్ పిలిచి రమ్మని అని పిలిపించాడు నేను పోయాను పోగానే నువ్వెవరు అన్నారు నేను ఇట్లా నేను ఎస్విడి ఫాదరు కొత్త ఫాదర్గా వచ్చి ఉన్నాను ఇక్కడ వచ్చాను చూడటానికి నీ నేను కుడికి వచ్చానయ్యా నీ ముఖమును పరిశుద్ధాత్మ చూపిస్తున్నాడు నా గురువులకు టాకీ ఇవ్వన్నాడు అయ్యో నేను కొత్త గురుస్వామి నా నన్ను వదలండి నాకేం తెలియదు అని చెప్పా నాకేమో తెలియదు శనివారం గురువులకు రిట్రీట్ ఉంది సారీ రెక్కలెక్షన్ ఉంది మొదటిగా వన్ అండ్ హాఫ్ అన్ అవర్ టాక్ ఇవ్వాలి తర్వాత అడరేషన్ ఉంది హాఫ్ అన్ అవరు నువ్వు నడిపించాలి తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు మేము మేము మాట్లాడుకుంటాము ఈ రెండు పనులు చేయి నేను పిషప్ మన్నించండి నన్ను నేను కొత్త వన్ ఇయరే అవుతుంది నేను జస్ట్ ఎక్స్పీరియన్స్ కోసం ఇక్కడికి వచ్చాను నేను ఈ ప్రావిన్స్కి చెందిన వాడిని కాబట్టి వచ్చాను నన్ను వదలంటే వదలలేదు అంతే ఫైనల్ అయ్యిపోయిందన్నారు సెక్రటరీని పిలిచారు ఈ ఫాదర్ గారు రికలెక్షన్ ఇస్తారు నాకు ఏం తెలియట్లేదు పోయి రాత్రి అందా కూర్చుంటున్నాను బైబుల్లో కూర్చుంటున్నాను కూర్చుంటున్నాను ఏమీ నాకు అర్థం కావటం లేదు నాకు భయం అయిపోయింది బిషప్కు ఆ రోజుల్లో ఈ ఫోన్ గ్రా గ్రాండ్ ఫోన్ ఫోన్ చేస్తున్నా రింగ్ అవుతుంది ఆయన మాత్రం ఎత్తుకోవటం లేదు ఏం చేయాలో అర్థం కావట భయము తర్వాత పోయి దేవుని సన్నదిలో కూర్చొని ప్రే చేస్తూ ఉన్నాను ప్రభువా ఈ గురువులకు నేను ఏం చెప్పాలి పిషప్ కూడా వస్తాడో ఏమో ఆయన వెరీ స్ట్రిక్ట్ మనిషి ఏం చెప్తారో ఆలోచిస్తూ అట్లా ప్రే చేస్తూ ఉన్నాను సడన్గా మొదటి సామువేలు గ్రంథం రెండవ అధ్యాయం నా ముందు కనబడింది కళ్ళు తెరచి చూస్తున్నా ఏమీ లేదు మళ్ళీ కళ్ళు చూస్తున్నా క్లియర్గా అవుతుంది ఒకటి ఎస్ ఏఎం ఎస్ పెద్ద ఎస్ ఏఎం స్మాల్ దెన్ రెండు సరే అని బైబుల్ తెరచి చూస్తున్నా అక్కడ ఒక దైవజనుడు వచ్చి సామువేల్ సారీ ఏలి గురువుతో చెప్తున్నాడు నువ్వేం చేస్తున్నావు నువ్వు ప్రవక్తగా ఉంటున్నావా నేను నీకు తెల్ల వస్త్రం ఎందుకు ఇచ్చాను నేను నీకు దూపం పట్టుటకు ఎందుకు ఇచ్చాను తిని త్రాగుటకా నా సేవ చేయుటకు అమ్మో ఈ వాక్యమును నేను పోయి గురువులకు చెప్పాలా స్వామి వద్దు స్వామి నన్ను వదలండి మళ్ళీ ప్రే చేస్తున్నా అదే వాక్యం ఆ వాక్యమును రెండు మూడు నాలుగవ సార్లు చదివినప్పుడు నాకే తెలియని ఒక శక్తి దేవుడు చెప్పాడు చెప్తా ఎవడు తలంచినా ఏమిటి నాకేమిటి పోని ఒక ధైర్యం అప్పుడే ఆ రెండవ తిమోతి ఒకటి ఏడు నాకు అర్థమైంది దేవుని వాక్ మనకు పిరికితనం కాదు ధైర్యమును జీవమును ఇచ్చను ఇట్ విల్ డిసిప్లి మనల్ని డిసిప్లైన్ చేస్తుంది కావలసినది ఒకటే ఈ వాక్యం పట్టుకోవాలి ఆ వాక్యం మనల్ని సరిచేస్తుంది ఆ వాక్యం మనల్ని నిర్మిస్తుంది నేను వాక్యం చెప్పి వచ్చినప్పుడు అక్కడ బిషప్ గారు కూర్చున్నారు ప్రశాంతంగా ఎవ్వరూ మాట్లాడలేదు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను దేవుడు పలికినట్లే ఏలి నలభై సంవత్సరాలు దేవునికి పని చేశాడు మెడ తెగి చనిపోయాడు దేవుని కోసం సేవ చేయుటకు దేవుడు మనల్ని పిలువలేదు మొదటిగా ఆయనతో ఉండుటకు ఆయన్ని చవిచూడుటకు ఆయన స్వరమును వినుటకు ఆ స్వర ప్రకారం జీవించుటకు నిన్ను నన్ను కళలుగని నమ్ముకొని మనల్ని ఎన్నుకొన్నాడు డోంట్ డిసప్పాయింట్ హిమ్ నీ జీవితాన్ని త్రో ఒక చిన్న బాలుడు వచ్చి అర్ధరాత్రి వేళల్లో అక్కడ కూర్చొని ప్రార్థిస్తున్నాడు దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు నలభై సంవత్సరాలు దేవునికి సేవ చేస్తున్న వాడితో మాట్లాడటలేదు మాట్లాడుతున్నప్పుడు అందరూ నేను నన్ను ఏం చెప్తారో ఏమని పరిగతి వెళ్ళిపోయా టాక్ ఇవ్వగానే ఆడ్రేసిన నేను వెళ్ళిపోయాను అక్కడుండి బిషప్ మళ్ళీ ఫోన్ చేసి రా అన్నారు ఇది ఏమో తిట్టబపోతున్నాడో ఏమో వెళ్ళినా మంచిగా ఒక ప్రసెంట్ ఇచ్చారు ఎందుకు నేను చెప్తున్నానంటే దేవుని వాక్కు కొన్నిసార్లు మనం పెరిగి వారుగా మనం ఏం చేయాలో మనకే తెలియదు దేవుడు తన వాక్కును వినిపిస్తాడు ఆ వాక్కును పట్టుకున్నామంటే అది మన జీవితానే మార్చుతుంది అప్పుడే నాకు అర్థమైంది అప్పుడే ఆ మొదటి సంవత్సరంలో ఏదో గురువులతో కలిసినది నా జీవితము కానీ ఇట్లా సభ స్థాపిస్తామంటే అప్పుడు తెలియదు ఈ బ్రదర్లతో గురువులతోనే జీవితం మట్టి కూడా అట్లనే పోతుంది అప్పుడే నాకు అర్థమైంది ఓ నా జీవితం ఇది